ఆయన గ్లోరీ, ఆయన మహిమ చాలంట మనిషిని బూడిదగా చేస్తారంట. ఆ వెలుగు చాలంట మనిషిని అట్లా అట్లా కాల్చేస్తారు బూడిదలాగా. ఏంటండి అంత విర్రవీగుతున్నా మన జీవితంలో? ఏంటది ఎంత విర్రవీగుతున్నావు? నువ్వు నిజంగా ఆపదలు పోతే నీ పక్షాన నిలబడేది ఎవరు? నిజంగా నీవు చేసిన తప్పుడికి నీకు పరిణామాలు వచ్చినప్పుడు, కాన్సిక్వెన్సెస్ వచ్చినప్పుడు ఎవరు నిన్ను ఆదరించేది? ఈ లోకం మొత్తం చూడండి, తప్పు చేసినప్పుడు వాడు చేసిన తప్పుని అందరు చేతులు ఎత్తేస్తారు, కానీ దేవుడు అక్కడ నిలబడతాడు. అసలు తెలుసా, మనం తప్పులు చేస్తాం, తప్పులు చేసినప్పుడు ఏం చేస్తాం చెప్పు? చివరికి అమ్మావనే నానవనే ఎవరన్నావనే వాడు చేసిన తప్పు అనుభవించింది, ఇప్పుడు చేసిన తప్పు అనుభవించింది. కానీ దేవుడు అక్కడే నిండి, ఆయన దేవుడిని నిరూపించేది. ఎందుకంటే ఆయన ప్రేమ చెప్పాలంటే అగ్ని గుండంలో కూడా ఆయన అడుగు పెడతాడంట. అడుగు పెట్టినప్పుడు అగ్ని అగ్ని ఉండదంట, వెంట్రుక కూడా కాలకుండా బయటికి తీసుకొస్తాడంట. కానీ అక్కడ నిజంగా రోషం ఉండాలి.